తిరిగి వార్తలకు స్వాగతం. తాడేపల్లి మంగళగిరి మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా 1300 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం మంగళగిరి మున్సిపల్ కార్యాలయంలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ అధికారులతో సమీక్షా కార్యక్రమం జరిగింది. 2 మున్సిపాలిటీలు డిపిఆర్లు తయారు చేయాలని కోరారు. 2 మున్సిపాలిటీల అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ భాగస్వామ్యంతో కూడిన సంస్థతో ఒప్పందం కుదిరిందన్నారు. మంగళగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పుర ప్రజలకు తాగునీరు, మంగళగిరి పట్టణంలో ట్రాఫిక్ సమస్య, కొండపైకి రోప్వే, ఇతర అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈరోజు మంగళగిరి, తాడేపల్లి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలగని ఈ 2 మున్సిపాలిటీలను కూడా సుమారు 1200 నుంచి 1300 కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించి అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆశించారు. దానికి సంబంధించి మంగళగిరి తాడేపల్లికి ఆ డిపిఆర్లు ఫైనల్ కాబోయే ముందు, ఫైనల్ అప్రూవల్ తీసుకోబోయే ముందు మనకి మంగళగిరి లక్ష్మీనారాయణ పాంకాలస్వామి చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవస్థానం కాబట్టి దానికి సంబంధించి కేబుల్ కారు వేయటం కానివ్వండి, ఇలాంటివి కూడా మొత్తం కూడా ఇవాళ డిస్కస్ చేయటం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడగటం, మేము వాళ్ళకి కమిషనర్ గారు ఇద్దరు కూడా కలిసి వాళ్ళకి వాటికి సమాధానం చెప్పటం, ఇవన్నీ కూడా ఇవాళ డిస్కస్ చేయడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి డిపిఆర్లో ట్రాఫిక్ ట్రాన్స్పోర్టేషన్కి సుమారు 280 కోట్ల రూపాయలని కేటాయించడం, ఏ పని ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి అనే దాన్ని బార్ చార్ట్ చేసుకొని టెండర్లకు వెళ్ళటము, ఏదేమైనా కూడా మొత్తం ఈ 1200-1300 కోట్ల రూపాయలకి సంబంధించి జనవరి 2021 కల్లా కూడా టెండర్లు పూర్తి చేయి, పని స్టార్ట్ చేసి జనవరి ఫిబ్రవరి కల్లా పనులు ప్రారంభించే స్టేజ్కి వెళ్ళటానికి ఇవాళ అధికారులు, ఐఎల్ఎఫ్ఎస్ అధికారులందరూ కూడా మాట్లాడటం జరిగింది. జై అమరావతి ఉద్యమం 297వ రోజుకు చేరుకుంది. జై అమరావతి ఉద్యమం చేస్తున్న లింగాయపాలెంకు చెందిన మహిళా రైతులు ఇంద్రకీలాద్రిపై వేంచేసిన కనకదుర్గమ్మకు పొంగళ్లు సమర్పించుకునేందుకు కాలినడకన బయలుదేరారు. అమరావతి రైతుల కష్టాలను గట్టెక్కించమని దుర్గమ్మను కోరుకునేందుకు కాలినడకన బయలుదేరారు. అయితే ప్రకాశం బ్యారేజ్ వద్ద మహిళా రైతులను అక్కడి నుండి పోలీసులు అడ్డుకున్నారు. తుళ్ళూరు గ్రామంలోని దీక్షా శిబిరం వద్ద మహాధర్నా కార్యక్రమం జరిగింది. మంగళగిరి మండలం బేతపూడి గ్రామంలో 3 రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించాలని రైతులు, రైతు కూలీలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 297వ రోజుకు చేరుకున్నాయి. నీరుకొండ గ్రామంలో అమరావతికి మద్దతుగా రైతులు చేపట్టిన నిరసన దీక్షలు 297వకు చేరుకున్నాయి. Thank you.
పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. గుంటూరు జిల్లా వెల్లంకొండ మండలంలోని వన్నాయపాలెం, చండ్రాజుపల్లి, పాపాయపాలెం గ్రామాల్లో జగనన్న విద్యా కానుక కిట్లను పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పంపిణీ చేశారు. పెదకూరపాడు నియోజకవర్గానికి అమ్మఒడి పథకం ద్వారా సంవత్సరానికి 40 కోట్లు తల్లుల అకౌంట్లోకి వచ్చాయన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని 148 స్కూల్స్ రిపేరుకు 25 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యకు అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎంఈఓలు రాజ్కుమారి, తహసీల్దార్ మస్తాన్, మాజీ ఎంపీపీ పద్మ వెంకటేశ్వర రెడ్డి, వైకాపా మండల అధ్యక్షులు చింతారెడ్డి సాయిరెడ్డి, సొసైటీ అధ్యక్షులు మర్రి ప్రసాద్ రెడ్డి, బుద్ధూరి చంద్రారెడ్డి, వైకాపా నాయకులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒక్క మన నియోజకవర్గానికి అమ్మఒడి ద్వారా దాదాపు 40 కోట్ల రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చినాయి, ఒక్క అమ్మఒడి ద్వారానే. అలాగే మన నియోజకవర్గంలో స్కూళ్ళు 148 స్కూళ్ళు రిపేర్లకు గాను 25 కోట్ల 40 లక్షల రూపాయలు రిలీజ్ చేశారు మన స్కూళ్ళకి. మరి గత ప్రభుత్వాల్లో ఒక స్కూల్ రిపేర్ కోసం 100,000 రూపాయల కోసం ఒక నాయకుడు చుట్టూ, ఒక అధికారి చుట్టూ తిరిగి తిరిగి తిరగాని 100,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు కాదు. ఒక బాత్రూమ్ కట్టుకునే పరిస్థితి లేదు అప్పుడు గత ప్రభుత్వాల్లో. కానీ ఇవాళ పరిస్థితి కాదు. బాత్రూములు కానీ, డైనింగ్ హాల్స్ కానీ, స్కూల్ డ్రెస్సులు కానీ ఏవి కావాలంటే అవి ఇమీడియట్గా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇలాంటి ఏర్పాటు మన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయట్లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని ఏటుకూరు గ్రామానికి చెందిన టీడీపీ జనసేన పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హోంమంత్రి మేకతోటి సుచరిత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కనకదుర్గ, ఆలయ ధర్మకర్త నాగేశ్వరరావు, జనసేన పార్టీకి చెందిన కోన బుద్ధతో సహా 100 మంది పార్టీలో చేరారు. గుంటూరు రూరల్ మండలం కన్వీనర్ ఆళ్ల రవిదేవరాజు ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. మరి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఏటుకూరు గ్రామానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, మరి జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి మరి శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడి దేవస్థానం ఆలయ ధర్మకర్త, శాశ్వత ఆలయ ధర్మకర్త నిశంకర నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మరి జనసేన పార్టీకి సంబంధించి మరి కోన బుద్ధు గారు, మరి ఈ విధంగా అన్ని గ్రామాల్లో కూడా ఇదే విధంగా మన గుంటూరు రూరల్ మండలానికి సంబంధించి మరి భారీ ఎత్తున చేరికలు జరగడం, పార్టీలు జాయిన్ అవ్వడం జరుగుతుంది. మరి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మంచి మంచి పథకాలు చూసి కానీ, ఈరోజున జగనన్న చేదోడు కానీ, మరి అదేవిధంగా మరి రైతు భరోసాలో కానివ్వండి, అదేవిధంగా అసలు ఏదన్నా కానీ కులం లేకుండా, మతం లేకుండా, రాజకీయాలకి సంబంధం అతీతంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలని చూసి అన్ని వర్గాలు, అన్ని పార్టీలు, తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, అందరూ ఎవరైనా కానివ్వండి కూడా మరి వారికి ఆడేవారి మేము వస్తాం అన్నా, మేము వస్తాం మీ పార్టీలో కానీ మరి ఎగబడి పార్టీలో చేరటం కూడా జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులన్నిటిలో ఆరోగ్య మిత్రులను తప్పనిసరిగా నియమించాలి. ఆసుపత్రుల్లో వైద్య సేవలు, సదుపాయాలకు ఇక నుంచి గ్రేడింగ్ విధానం అమలు చేయాలన్న ఆరోగ్యశ్రీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కనకదుర్గమ్మకు పొంగళ్లు సమర్పించుకునేందుకు కాలినడకన బయలుదేరిన జై అమరావతి ఉద్యమం చేస్తున్న మహిళా రైతులు, ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుకున్న పోలీసులు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కింది. జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో పేర్కొన్న పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. తాడేపల్లి
మంగళగిరి మున్సిపాలిటీలను అభివృద్ధికి 1,300 కోట్ల నిధులు మంజూరు. వెల్లడించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.